హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మనం ఒక వాట్సాప్ ద్వారా ఓకే సో మనకి అలర్ట్స్ ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవచ్చు దాని గురించి నేను మాట్లాడబోతున్నాను సో మనకి ఇది చాలా క్వైరీ చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు మనం అలర్ట్స్ ని ఎలా సెటప్ చేసుకోవాలని సో ఈ అలర్ట్స్ మనం సెటప్ చేసుకుంటాం ప్రైస్ అలర్ట్స్ మీరు ట్రేడింగ్ లో కానివ్వండి ఇన్వెస్టింగ్ లో కానివ్వండి మనకి లాట్ ఆఫ్ టైమ్స్ అలర్ట్స్ అనేవి ఉంటాయి ఈ పర్టికులర్ ప్రైస్ పక్కన మనం బై చేస్తాం ఈ పర్టికులర్ ప్రైస్ బిలో మనం సేల్ చేస్తాం ఇలాంటి అలర్ట్స్ అంటూ ఉంటూ ఉంటాయి సో ఈ అలర్ట్స్ ని ఎలాగ మనం పెట్టుకోవచ్చు అనే దాని గురించి అండ్ ఈ అలర్ట్స్ డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి వస్తాయి ఈ అలర్ట్స్ సో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి బ్రోకర్ లాగిన్ అవసరం లేదు సో మీరు గూగుల్ మెయిల్ ఉంటుంది కదా మీ జీమెయిల్ అకౌంట్ మీ గూగుల్ అకౌంట్ నుంచి కూడా మీరు ఈ అలర్ట్స్ ని సెటప్ చేయొచ్చు ఓకే సో వీడియో కంప్లీట్ గా చూడండి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇదే గనక మన మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద ఆ తర్వాత కంపెనీస్ ని ఎలా అనలైజ్ చేయాలి లాట్ ఆఫ్ థింగ్స్ మీద నేను డిస్కస్ చేశాను మీరు ఒక ఇన్వెస్టర్ కానివ్వండి ట్రేడర్ కానివ్వండి మీరు స్టాక్ మార్కెట్స్ లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకుంటే గనుక సో డెఫినెట్లీ మీకు ఈ ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకే సో ఇక్కడ చూడండి నేను మీకు సెన్సిబుల్ అనే ఒక వెబ్సైట్లోకి నేను తీసుకెళ్తాను ఓకే సో ఇక్కడ చూడండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఉంచుతాను మీకు వరి అవ్వాల్సిన పని పని లేదు ఈ లింక్ కనిపిస్తుంది కదా మీకు వెబ్ డాట్ సెన్సిబుల్ డాట్ కామ్ ఓకే స్లాష్ హోమ్ సో ఇక్కడ మీరు ఇది జీరోదా వాళ్ళ ప్లాట్ఫామ్ బట్ మీరు జీరో దాని యూజ్ చేయకపోయినా కానివ్వండి ఈ ప్లాట్ఫామ్ ని మీరు యూస్ చేసుకోవచ్చు ఎలాగో నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి అలర్ట్స్ ఈ ఇది ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అలర్ట్స్ అనే సింబల్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ అలర్ట్స్ సింబల్ కింద ఇది వాట్సాప్ సింబల్ ఓకే సో ఈ అలర్ట్స్ అనేవి వాట్సాప్ ద్వారా మనకు వస్తాయి లేకపోతే మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు లాగిన్ కనిపిస్తుంది కదా ఇలా రైట్ సైడ్ కార్నర్ లో ఈ లాగిన్ దగ్గర మీరు లాగిన్ పైన ప్రెస్ చేయండి ఓకే క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి మీకు జీరో దా పాసా ఆలైస్ అలైస్ బ్లూ మోతి ఇవి మీరు ఇగ్నోర్ చేయండి ఓకే సో మీకు ఈ బ్రోకర్ అకౌంట్స్ లేకపోయినా కానివ్వండి మీరు ఇందులో లాగిన్ చేసుకోవచ్చు సో కంటిన్యూ విత్ గూగుల్ ఉంది చూసారా సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఓకే సో కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేస్తే అక్కడ మీరు జీమెయిల్ ఏదైతే మీ మీరు గూగుల్ మెయిల్ ఏదైతే ఉందో మీకు సో దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు ఓకే సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి అలర్ట్స్ అనేవి ఇలాగ ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు అలా మీరు ఇక్కడ ఇది లాగిన్ పేజ్ అనమాట లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి అలర్ట్స్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ని ని ఇంక్లూడ్ చేయమని చెప్తుంది సో మీరు వాట్సాప్ నెంబర్ని ని ఓకే ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు వాట్సాప్ నెంబర్ కనుక అక్కడ ఇస్తే గనక సో మీకేమవుతుంది అంటే వాట్సాప్లో ఫస్ట్ మీకు ఒక వెరిఫికేషన్ వస్తుంది చూడండి ఓకే సో ఇది వెరిఫైయింగ్ యువర్ వాట్సాప్ నెంబర్ మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో ఆ వాట్సాప్ నెంబర్కి ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ లింక్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే గనక మీకు అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది సో మీరు ఏదైనా ప్రైస్ అలర్ట్ ఇస్తే ఆ దాని అనుసారంగా మీకు ఆ అలర్ట్ అనేది వస్తుంది నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే సో రిలయన్స్ లో సిక్స్టీన్ హండ్రెడ్ పైకి వెళ్తే గనక నాకు అలర్ట్ కావాలి అనుకున్నారనుకోండి సో యాడ్ అలర్ట్ అనుకోండి ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ దీనికన్నా ముందు ఇక్కడ చూడండి యాడ్ అలర్ట్ ఉంది కదా సో యాడ్ అలర్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిఫ్టీ ఉన్న ప్లేస్ లో మీరు రిలయన్స్ ని ఇలా పెట్టుకోండి ఓకే సో రిలయన్స్ అని టైప్ చేయండి ఓకే ఆర్ఐఎల్ ఓకే లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓకే సో ఇలాగా రిలయన్స్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు అబోవ్ స్టాక్ ఏంటంటే మీరు మీరు ఏమనుకుంటున్నారంటే బై అబోవ్ అని పెట్టుకుంటున్నారు బై అబో సిక్స్టీన్ హండ్రెడ్ అనుకున్నారు ఓకే సో ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అనుకున్నారు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన అబో అబో అంటే పైన కదా అబో అంటే అబోవ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టుకోండి ఓకే సో ఇలా గనక మీరు సిక్స్టీన్ హండ్రెడ్ అని ఇక్కడ ఈ టార్గెట్ ప్లేస్ లో ఈ ప్లేస్ లో సిక్స్టీన్ హండ్రెడ్ అని పెట్టి సేవ్ అండ్ క్లోజ్ అనగానే మీకు అలర్ట్ అనేది క్లియర్ అయిపోతుంది క్రియేట్ అవుతుంది ఇక్కడ చూడండి అలర్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నేను ప్రీవియస్ అలర్ట్స్ నేను మీకు చూపిస్తాను కొన్ని ట్రిగ్గర్ అయ్యి వాట్సాప్ మెసేజ్ గానే వచ్చినాయి ఓకే సో ఇక్కడ చూడండి ఎయిర్టెల్ నేను మూవ్ అబోవ్ ఫైవ్ ఫార్టీ అని పెట్టాను ఓకే సో ఫైవ్ ఫార్టీ అని పెట్టితే సో చూడండి నాకు ఎయిర్టెల్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫార్టీ రాగానే ఇక్కడ చూడండి హే దేర్ హెడ్స్ అప్ భారతీయ ఎయిర్టెల్ హిట్ ఫైవ్ ఫార్టీ అనే ఒక అలర్ట్ డైరెక్ట్ గా నాకు వాట్సాప్ లో వచ్చేసింది ఓకే సో ఇది ట్రేడింగ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కంపెనీ ఎయిర్టెల్ మళ్ళీ ఓకే సో యాడ్ అలర్ట్లోకి వెళ్ళండి ఎయిర్టెల్ మీరు త్రీ ఫిఫ్టీ లో బై చేయాలనుకుంటున్నారు అనుకుందాం ఓకే సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే త్రీ ఫిఫ్టీ లెవెల్స్ కోసం ఎయిర్టెల్ గురించి వెయిట్ చేస్తున్నారు మీరు ఇన్వెస్టర్ ఎయిర్టెల్ లో త్రీ ఫిఫ్టీ లెవెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఎయిర్టెల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి ఈక్విటీ ఓకే సో ఈక్విటీ మీరు కాల్ ఫ్యూచర్స్ లో కూడా పెట్టుకోవచ్చు ఓకే సో బట్ మనం ఇక్కడ ఇన్వెస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఈక్విటీలో ఇక్కడ అలర్ట్ పెట్టుకుంటాం ఓకే మూవ్స్ బిలో ఓకే మనకి ఎంత ప్రైస్ కావాలి త్రీ ఫిఫ్టీ రైట్ సో త్రీ ఫిఫ్టీ అని పెట్టుకోండి ఇక్కడ ఓకే ప్రైస్ రాసుకోండి ఓకే బై ఇక్కడ మీరు అలర్ట్ ఇది ఈ డిస్క్రిప్షన్ పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు బై బిలో త్రీ ఫిఫ్టీ మీరు గుర్తు పెట్టుకోటానికి అనమాట అక్కడ ఓకే సో ఇలా ఇంట్రడక్షన్లో ఉంటే గనుక ఇవాళ రాకపోయినా ఎప్పటికైనా ఈ అలర్ట్ వచ్చినప్పుడు మీకు ఓకే ఇక్కడ బై చేయాలనే మీకు అలర్ట్ వస్తుంది అనమాట ఓకే సో సేవ్ అండ్ క్లోజ్ కొట్టండి సో ఎప్పుడైతే ఎయిర్టెల్ మీకు త్రీ ఫిఫ్టీ లెవెల్స్ వస్తుందో అప్పుడు వెంటనే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్లో ఎయిర్టెల్ త్రీ ఫిఫ్టీ వచ్చింది యూ షుడ్ బై అని చెప్పి బయింగ్ అలర్ట్ మీరు ఏదైతే డిస్క్రిప్షన్లో పెట్టారో సో ఆ అలర్ట్తో వస్తుంది సో దీని ద్వారా మీరు ఏంటంటే ట్రేడింగ్ పెట్టుకోవచ్చు ట్రేడింగ్ అలర్ట్స్ కావాల్సి వస్తే ట్రేడింగ్ పెట్టుకోవచ్చు ఇన్వెస్టింగ్ కావాల్సి వస్తే ఇన్వెస్టింగ్ పెట్టుకోవచ్చు సో సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ మల్టిపుల్ అలర్ట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో మల్టిపుల్ అలర్ట్స్ కూడా సేమ్ అలాగే క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను సింపుల్ గా చెప్పాను ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఏ బ్రోకర్ ని ఎవరిని ఏ బ్రోకర్ అయినా కానీ లాగిన్ అవ్వచ్చు బ్రోకర్ మీరు ఏ బ్రోకర్ యూస్ చేసినా మీరు గూగుల్ మెయిల్ అకౌంట్ కానీ మీ గూగుల్ జీమెయిల్ అకౌంట్ ఉంటే దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎటువంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడానికి నేను పెట్టలేదు ఓకే అంటే సెన్సిబుల్ మీరు వాడండి ఈ అలర్ట్స్ వాడండి లేకపోతే జీరో వాడండి ఓకే అప్ స్టాక్స్ వాడండి అలాంటి ఎటువంటి వాటి కోసం నేను ఈ వీడియో పెట్టలేదు సో సింపుల్గా మీకు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అలర్ట్స్ అనేవి మీరు మిస్ కాకుండా డైరెక్ట్ వాట్సాప్లోకి వస్తే బాగుంటుంది అనే అలర్ట్స్ కోసం నేను ఇది ఈ వీడియో చేయటం జరిగింది మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని ఓకే ఇక్కడ నేను జీరో దాని కానివ్వండి సెన్సిబుల్ కానివ్వండి అప్ స్టాక్స్ ఎవరిని కూడా నేను సపోర్ట్ చేయట్లేదు నేను చెయ్యను కూడా ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ ఫుల్ అయితే కనుక ప్రస్తుతానికి ఒక లైక్ చేయండి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ది ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి మన ఛానల్ గురించి ఓకే సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేసుకోండి మన ఛానల్ ని ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్